మాధురి గారితో కలిసి వచ్చారు. అంటే మీ జెండను దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్నారు. ఇక్కడ సందర్భం కాదు, ఇది నేను స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చానండి. మా కుటుంబ గొడవలు అన్నది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఆ గొడవలని ఇటీవల కాలంలోనే నేను ఆస్తులన్నీ కూడా నా భార్య పిల్లలకు రాసేయటం జరిగింది. అయినా నా పిల్లల బాధ్యత కూడా నాకుంది. మరి రెండో పాపకు వివాహం చేయాలి, ఆ వివాహం చేయాల్సినటువంటి బాధ్యత, తర్వాత తను పీజీ చేయించాలి, తను కూడా డాక్టరే, పెద్ద పాప కూడా డాక్టర్, పిల్లల బాధ్యతను నేనే చూసుకుంటూ జరిగినటువంటి ఈ పరిణామాల్లో మొన్న నేను కొంత బాకీ ఉండటం వల్ల డబ్బులు నాకు ఎలక్షన్లో తను ఖర్చు పెట్టడం వల్ల మాధురికి నేను ఆ ఆస్తిని కూడా రాసిచ్చేసానని ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి గడిచిన కాలంలో రెండేళ్ల నుంచి కూడా మా కుటుంబంలో వస్తున్నటువంటి గొడవల్లో భాగంగా మరి నాకు మాధురి గారే ఆలన పాలన కూడా చూశారు. మరి అమ్మాయికి కూడా అన్యాయం జరిగింది. ఈ అన్యాయం జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో నేను ఆమెకి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీనివాస్ అంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక అగ్రెసివ్ పర్సన్, అలాంటిది ఇక్కడ ఎలా ప్రశాంతంగా ఉండిపోయారు? అగ్రెసివ్నెస్ అనేది రాజకీయాల్లో వెళితే, రాజకీయంగా మాట్లాడాలనుకుంటే అది ఎప్పుడూ నాకు ఉంటుంది. అది నాకు జెనెటికల్గా ఉన్నటువంటి లక్షణం. అది నిలదీయాలనుకునేటప్పుడు అధికారపక్షం ఈరోజు చేస్తున్నటువంటి పనులన్నింటినీ కూడా ప్రజాపక్షంగా ఉంటూ ప్రజల గొంతై మాట్లాడుతూ గట్టిగా నిలదీస్తాను. అందులో రాజీ పడేటటువంటి అవకాశమే లేదు. నేను ఎప్పుడు ఉద్యమాల్లోనే ఉన్నటువంటి వ్యక్తిని, 18 సంవత్సరాలు ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిగా నాకు అనుభవం ఉన్నటువంటి రీతిలో ప్రజల పక్షాన్ని నేను ఎప్పుడు ఉంటాను, ప్రజల గొంతై మాట్లాడుతాను. అది నా దైనందిన జీవితం, నాకు రొటీన్గా ఉన్నటువంటి కార్యక్రమాలు. తప్పకుండా ఆ కార్యక్రమాల్లో కూడా ప్రజలు ఉండి గట్టిగా చేస్తానని మీకు నేను తెలియజేస్తున్నాను. నెక్స్ట్ రాజకీయాల్లో మీరుంటారా, మాధురి గారిని ముందు పెట్టి నడిపిస్తారా? రాజకీయాలు అన్నది అలా లేదండి. మా కుటుంబంలో ఇప్పటికే వస్తున్న గొడవలు అవే. వాణి ఏంటంటే తన ఎమ్మెల్యే కావాలి, తనకి అన్నీ ఉండాలి, ఆస్తులన్నీ తన పేరునే ఉండాలి, నాకేమీ ఉండకూడదు, నేను మళ్ళీ ఇంకెక్కడికో పోవాలి, టెక్కల్లో ఉండకూడదు, ఇలాంటి దురుద్దేశాలు మా కుటుంబంలో విభేదాలకు దారితీసాయి. ఆఖరికి చెరదారైపోయినాం. ఆఖరి కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఒకవైపు కోర్టుల్లో కేసులు నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో మాధురి అనేటటువంటి అమ్మాయికి రాజకీయ వాణియే తీసుకొచ్చారు. అమ్మాయి నాకు తెలిసి రాజకీయాలు నేను చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం లేదు. తను కుటుంబ పరంగా ఉంటాను, ఆమెకి 3 పిల్లలున్నారు, ఇంకా నాకు 2 పిల్లలున్నారు. ఇవన్నీ చూసుకుంటూ నెక్స్ట్ కాలం ఈ కోర్టులో వచ్చిన నిర్ణయాల మేరకు, కోర్టులో ఏ తీర్పు వస్తుందో ఆ తీర్పు వచ్చే నిర్ణయం ప్రకారం మా భవిష్యత్ జీవితం ఉంటుంది. కానీ ఒక క్వశ్చన్ సార్, 60 ఇయర్స్ ఈ వయసులో మనవడు మనవరాలతో, అంటే మన పిల్లల మీ పిల్లల పిల్లలకంటే సొంత పిల్లలకంటే మన పిల్లల పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, వీళ్ళందరికీ దూరంగా ఉండడం మీకు బాధ అనిపిస్తుంది? బాధే సార్, వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో కదా మాట్లాడుతున్నాను, బాధే. చాలా కష్టమైనటువంటి, జీర్ణించుకోలేనటువంటి బాధ. నా పిల్లల్ని గుండెల్లో పెట్టుకొని పెంచాను, వాళ్ళకి ఎండ తగలకుండా పెంచాను, ఇద్దరిని డాక్టర్స్ని చేశాను, ఉన్నత విద్యాభ్యాసాలు చేసి మా పాప పెద్ద పాపకు కూడా ఘనంగా వివాహం చేశాను. మరి రెండో పాపకు కూడా అలాగే చేయాలి, ఇలాగే జీవితం చేద్దాం అనుకున్నాను. మీరు అన్నట్టు ఇప్పుడు 58 సంవత్సరాల వయసులో నాకు ఇవన్నీ అవసరమా? నాకు ఆ కోరికలు ఆశలు అలాంటి ఆలోచనలు నాకు ఎప్పుడూ లేదు. కానీ నా పరిస్థితులు, నాకు వాణికి ఉన్నటువంటి తీవ్రమైనటువంటి విభేదాలు, ఆ విభేదాలు తీవ్ర స్థాయిలో ఎలా అంటే ఆమె ఇంటికి తాళం వేసి నేను ఇంటికి రాకుండా ప్రయత్నించడం, టికెట్ నాకే కావాలని అధిష్టానం దగ్గర తీవ్రమైన ఒత్తిడి తెస్తే నేనే అధిష్టానానికి బ్రతిమలాడి వాణియే పోటీ చేయాలని చెప్పి నేనే 100 మెట్లు దిగి ఆమెకే ఆ టికెట్ వచ్చేటట్టు చేయటం, అది ఆమె నిలబెట్టుకోలేకపోయారు, అది కూడా నిలబెట్టుకోలేకపోయారు. ఆఖరికి మళ్ళీ నేనే పోటీ చేయాల్సి వచ్చింది. మన ఇవన్నీ పిల్లల గురించి మీరు అడిగారు, కుటుంబం గురించి, ఇది నిజమే సార్, ఇది బాధాకరమైనటువంటి విషయమే. నా గుండెల్లో కూడా చాలా బాధ ఉంది. ఏం చేయమంటారు, ఏం చేయను, వెంకన్న దగ్గర వెంకన్న సన్నిధిలో మాట్లాడుతున్నాను, ఏం చేయమంటారు? నా పరిస్థితులే నాకు ఈ స్థితికి దారితీసాయి. నేను చేసినటువంటి పని, నేను మాధురి నేను కలిసి రేపు కోర్టు నిర్ణయాల ప్రకారం భవిష్యత్తులో ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఇంతవరకు అయితే మాకు అందరూ ఊహించినట్టు వివాహం జరిగింది, ఇవన్నీ అబద్ధాలు. ఇది మేము ఏం జరుగుతుందో తెలియనటువంటి ఈ పరిస్థితుల్లో నేను చెప్పేది ఏంటంటే,
కుటుంబం కాపాడుకోవాలి, పిల్లల్ని కాపాడుకోవాలి, తనకు పిల్లలు ఉన్నారు, తను కుటుంబాన్ని చూసుకోవాలి, వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. భవిష్యత్తు ఎలా ఉంటుందో అయితే తెలియదు. ప్రజల కోసం అయితే కష్టపడి పనిచేస్తాం. జగనన్న నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇప్పుడు కూడా జీవితాంతం ఆయనకు సేవ చేసుకుంటూ ఉంటానని మీకు నేను తెలియజేస్తున్నాను. పెద్ద పాప కూడా డాక్టర్, పిల్లల బాధ్యతను నేనే చూసుకుంటూ జరిగినటువంటి ఈ పరిణామాల్లో మొన్న నేను కొంత బాకీ ఉండటం వల్ల డబ్బులు నాకు ఎలక్షన్లో తను ఖర్చు పెట్టడం వల్ల మాధురికి నేను ఆ ఆస్తిని కూడా రాసిచ్చేస్తానని ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి గడిచిన కాలంలో 2 ఏళ్ల నుంచి కూడా మా కుటుంబంలో వస్తున్నటువంటి గొడవల్లో భాగంగా మరి నాకు మాధురి గారే ఆలన పాలన కూడా చూశారు. మరి అమ్మాయికి కూడా అన్యాయం జరిగింది. ఈ అన్యాయం జరిగినటువంటి పరిస్థితుల్లో తను కూడా ఈ పరిస్థితుల్లో నేను ఆమెకి అండగా ఉండాల్సినటువంటి అవసరం. శ్రీనివాస్ అంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక అగ్రెసివ్ పర్సన్, అలాంటిది ఇక్కడ ఎలా ప్రశాంతంగా ఉండిపోయారు? అగ్రెసివ్నెస్ అనేది రాజకీయాల్లో వెళితే, రాజకీయంగా మాట్లాడాలనుకుంటే అది ఎప్పుడూ నాకు ఉంటుంది. అది నాకు జెనెటికల్గా ఉన్నటువంటి లక్షణం. అది నిలదీయాలనుకునేటప్పుడు అధికారపక్షం ఈరోజు చేస్తున్నటువంటి పనులన్నింటినీ కూడా ప్రజాపక్షంగా ఉంటూ ప్రజల గొంతై మాట్లాడుతూ గట్టిగా నిలదీస్తాను. అందులో రాజీ పడేటటువంటి అవకాశమే లేదు. నేను ఎప్పుడు ఉద్యమాల్లోనే ఉన్నటువంటి వ్యక్తిని, 18 సంవత్సరాలు ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిగా నాకు అనుభవం ఉన్నటువంటి రీతిలో ప్రజల పక్షాన్ని నేను ఎప్పుడు ఉంటాను, ప్రజల గొంతై మాట్లాడుతాను. అది నా దైనందిన జీవితం, నాకు రొటీన్గా ఉన్నటువంటి కార్యక్రమాలు. తప్పకుండా ఆ కార్యక్రమాలు కూడా ప్రజల ఉండి గట్టిగా చేస్తానని మీకు నేను తెలియజేస్తున్నాను. నెక్స్ట్ రాజకీయాల్లో మీరుంటారా, మాధురి గారిని ముందు పెట్టి నడిపిస్తారా? రాజకీయాలు అన్నది అలా లేదండి. మా కుటుంబంలో ఇప్పటికే వస్తున్న గొడవలు అవే. వాణి ఏంటంటే తన ఎమ్మెల్యే కావాలి, తనకి అన్నీ ఉండాలి, ఆస్తులన్నీ తన పేరునే ఉండాలి, నాకేమీ ఉండకూడదు, నేను మళ్ళీ ఇంకెక్కడికో పోవాలి, టెక్కల్లో ఉండకూడదు, ఇలాంటి దురుద్దేశాలు మా కుటుంబంలో విభేదాలకు దారితీసాయి. ఆఖరికి చెరదారైపోయినాం. ఆఖరికి కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఒకవైపు కోర్టుల్లో కేసులు నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో మాధురి అనేటటువంటి అమ్మాయికి రాజకీయ వాణియే తీసుకొచ్చారు. అమ్మాయి నాకు తెలిసి రాజకీయాలు నేను చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం లేదు. తను కుటుంబ పరంగా ఉంటాను. ఆమెకి 3 పిల్లలు ఉన్నారు, ఇంకా నాకు 2 పిల్లలు ఉన్నారు. ఇవన్నీ చూసుకుంటూ నెక్స్ట్ కాలం ఈ కోర్టులో వచ్చే నిర్ణయాల మేరకు, కోర్టులో ఏ తీర్పు వస్తుందో ఆ తీర్పు వచ్చే నిర్ణయం ప్రకారం మా భవిష్యత్ జీవితం ఉంటుంది. కానీ ఒక క్వశ్చన్ సార్, 60 ఇయర్స్ ఈ వయసులో మనవడు మనవరాలతో, అంటే మన పిల్లల కంటే మన పిల్లల పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, వీళ్ళందరికీ దూరంగా ఉండడం మీకు బాధ అనిపించింది? బాధే సార్. వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో కదా మాట్లాడుతున్నాను, బాధే. చాలా కష్టమైనటువంటి, జీర్ణించుకోలేనటువంటి బాధ. నా పిల్లల్ని గుండెల్లో పెట్టుకొని పెంచాను, వాళ్ళకి ఎండ తగలకుండా పెంచాను, 2 డాక్టర్స్ని చేశాను, ఉన్నత విద్యాభ్యాసాలు చేసి మా పాప పెద్ద పాపకు కూడా ఘనంగా వివాహం చేశాను. మరి 2వ పాపకు కూడా అలాగే చేయాలి. ఇలాగే జీవితం చేద్దాం అనుకున్నాను. మీరు అన్నట్టు ఇప్పుడు 58 సంవత్సరాల వయసులో నాకు ఇవన్నీ అవసరమా? నాకు ఆ కోరికలు, ఆశలు, అలాంటి ఆలోచనలు నాకు ఎప్పుడూ లేదు. కానీ నా పరిస్థితులు, నాకు వాణికి ఉన్నటువంటి తీవ్రమైనటువంటి విభేదాలు, ఆ విభేదాలు తీవ్ర స్థాయిలో ఎలా అంటే ఆమె ఇంటికి తాళం వేసి నేను ఇంటికి రాకుండా ప్రయత్నించడం, టికెట్ నాకే కావాలని అధిష్టానం దగ్గర తీవ్రమైన ఒత్తిడి తెస్తే నేనే అధిష్టానానికి బ్రతిమలాడి వాణియే పోటీ చేయాలని చెప్పి నేనే 100 మెట్లు దిగి ఆమెకే ఆ టికెట్ వచ్చేటట్టు చేయటం, అది ఆమె నిలబెట్టుకోలేకపోయారు. అది కూడా నిలబెట్టుకోలేకపోయారు. ఆఖరికి మళ్ళీ నేనే పోటీ చేయాల్సి వచ్చింది. మొన్న ఇవన్నీ పిల్లల గురించి మీరు అడిగారు, కుటుంబం గురించి. ఇది నిజమే సార్, ఇది బాధాకరమైనటువంటి విషయమే. నా గుండెల్లో కూడా చాలా బాధ ఉంది. ఏం చేయమంటారు? ఏం చేయను? వెంకన్న దగ్గర, వెంకన్న సన్నిధిలో మాట్లాడుతున్నాను. ఏం చేయమంటారు? నా పరిస్థితులే నాకు ఈ స్థితికి దారితీసాయి. నేను చేసినటువంటి పని, నేను మాధురి నేను కలిసి రేపు కోర్టు నిర్ణయాల ప్రకారం భవిష్యత్తులో ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఇంతవరకు అయితే మాకు అందరూ ఊహించినట్టు వివాహం జరిగింది, ఇవన్నీ అబద్ధాలు. ఇది మేము ఏం జరుగుతుందో తెలియనటువంటి ఈ పరిస్థితుల్లో నేను చెప్పేది ఏంటంటే, కుటుంబం కాపాడుకోవాలి, పిల్లల్ని కాపాడుకోవాలి, తనకు పిల్లలు ఉన్నారు, తను కుటుంబాన్ని చూసుకోవాలి, వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. భవిష్యత్తు ఎలా ఉంటుందో అయితే తెలియదు. ప్రజల కోసం అయితే కష్టపడి పనిచేస్తాం,
జగనన్న నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇప్పుడు కూడా జీవితాంతం ఆయనకు సేవ చేసుకుంటూ ఉంటానని మీకు నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.